హాయ్, వెల్కమ్ టు లలిత హోమ్ ఫుడ్. ఈరోజు మనం చికెన్ మంచూరియా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ చికెన్ని, బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ మంచూరియాకు బోన్లెస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ఎగ్ను తీసుకోవాలి. బీట్ చేసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మొత్తం పట్టేలా బాగా కలపండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందాక కలుపుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. అప్పుడు చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది లోపలి వరకు. ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఉండండి అన్ని వైపులకు మంచిగా. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంటే ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, మరి డార్క్గా వచ్చేంత వరకు ఉంచుకోకూడదు. ఇప్పుడు మరొకసారి ఏ విధంగా వేయాలో చూపిస్తాను. సేమ్ ప్రాసెస్, అదేవిధంగా మిగతా వాటిని అన్నింటిని డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం వేడైన తర్వాత మిర్చి చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం క్యారెట్ తురుము, ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని ఉల్లి తురుము, తర్వాత ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో 1-2 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇందాక వేయించుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో లాస్ట్కి చివరగా 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోండి, ఎందుకంటే చూడడానికి మంచి లుకింగ్ కలర్ వస్తుందండి. చూడండి ఎంత బాగొచ్చింది, చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు గార్నిష్ కొరకు కొత్తిమీర కానీ ఉల్లికాడలు కానీ వేసుకొని వేరొక బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.